के महेश अने व्यक्ति अराउंड 4:41 AM की मैं एमर्जेंसी तस्क्रे सो वीलु हाईवे ऐक्सीडेंट जो अराउंड मिड नाइट मे बी अराउंड 2:30 AM ऐक्सीडेंट जगह कार वर्सेस लारी सो मन एमर्जेंसी वच्चिनप्पुडु चाला सिक सो चूस्ते स्पृह चाला तक कॉन्शियस लेवल तक प्लस ऑक्सीजन लेवल्स तक प्लस मल्टिपल फेशियल इंजरीज उबी కాన్షియస్ లెవెల్ తక్కువగా ఉండడం వల్ల ప్లస్ ఇంకోటి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల ఇమీడియట్గా వెంటిలేటర్లో వేయాల్సి వచ్చింది. సో దాని తర్వాత ఇనిషియల్గా స్టెబిలైజేషన్ చేసిన తర్వాత సో వేరియస్ సిటీ స్కాన్ చేశాను. సిటీ స్కాన్ ఏం బయటపడిందంటే ఒకటి సివియర్ హెడ్ ఇంజరీ బయటపడింది, సబరెక్నాయిడ్ హెమరేజ్, మల్టిపుల్ ప్లేసెస్ సబరెక్నాయిడ్ హెమరేజ్ ఉంది. దాని తర్వాత రైట్ సైడ్ ఐలిడ్ లాసరేషన్, నోస్ అవల్షన్, నోస్ లాసరేషన్, మల్టిపుల్ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్, డిప్రెస్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. సో ఎమర్జెన్సీలో ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేసాము. ఐసీయూలో మనము ఈ మెడికేషన్స్తో పాటు వెంటిలేటర్ సపోర్ట్ కంటిన్యూ చేసాము. సో ఈరోజు మార్నింగ్ ఎక్కడెక్కడ లాసరేషన్స్ ఉన్నాయో ఆపరేషన్ థియేటర్లు అన్నీ సూచర్ చేయడం జరిగింది. సో ఆయన కండిషను ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ప్రోగ్నోసిస్ అంతా రిలేటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎట్ దర్ ఓన్ విల్ దే డిసైడెడ్ దట్ దే విల్ టేక్ దెమ్ టు ఎల్స్వేర్. సో కాబట్టి అతను వేరే హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ తీసుకెళ్తాను ఎక్కడ తీసుకెళ్తా ఐడియా లేదు. సో దే హావ్ డిసైడెడ్ ఆన్ దర్ ఓన్. అతని పరిస్థితి ప్రెజెంట్లీ ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రెజెంట్లీ ఆయన ఫుల్ వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్నారు. వెంటిలేటర్ మీద ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవుతూ ఉన్నాయి, బీపీ అవన్నీ స్టేబుల్గా ఉన్నాయి. మెయిన్గా ఇష్యూ ఒకటి మనకు వచ్చేసి ఈ సివియర్ హెడ్ ఇంజరీ వల్ల కాన్షియస్ లెవెల్ తక్కువగా ఉంది, దాంతోపాటుగా ఈ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. నా పేరు డాక్టర్ షఫీ, నేను క్రిటికల్ కేర్ ఇన్ఛార్జ్. నమస్తే, నేను డాక్టర్ ఆనంద్, మెడికల్ సూపరింటెండెంట్ నెల్లూరు మెడికల్కి. ఆయన్ని తీసుకొచ్చినప్పుడు ఆయనకి సరిగ్గా ఆక్సిజన్ అందడం లేదు, వెంటనే ఇంక్యుబేట్ చేయడం అనేది. ఆయన్ని సురేష్ అనే వ్యక్తి తీసుకొచ్చున్నారు, వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి చెప్తున్నారు. వెంటనే ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టడం అయినది. వెంటనే పేషెంట్ని అక్కడి నుంచి ఐసీయూ షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నా కూడా పిలవండి అని చెప్తే శ్రీరాములు అనే వ్యక్తిని పిలిపించారు. వాళ్ళందరూ డిస్కషన్ చేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ చేసుకొని వేరే హాస్పిటల్కి తరలిద్దామని డిసిషన్ తీసుకున్నారు. ఏ హాస్పిటల్? అది వాళ్ళు డిసిషన్ ఓన్ తీసుకుంటున్నారు సార్. మనకి ఏమి దాని గురించి ఏమి డీటెయిల్స్ ఏమి ఇవ్వండి. ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉంది? చాలా క్రిటికల్ ఉందండి. వాళ్ళకి అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. చాలా విషయమై ఉన్నాం.